నమస్తే, వెల్కమ్ టు అలో టీవీ. ఉమ్మడి మెదక్ జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్కు బలం ఉంది. అలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో నారాయణ్ ఖేడ్ కూడా ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ అనేక సార్లు విజయం సాధించింది. ఆఖరికి తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా నారాయణ్ ఖేడ్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ తరపున సీనియర్ నేత పట్లొల్ల కృష్ణారెడ్డి విజయం సాధించారు. అంతకు ముందు ఈయన కాంగ్రెస్ నుంచి 2 సార్లు విజయం సాధించారు. ఇక 2014 మళ్లీ గెలిచారు. కానీ 2015 కిష్టారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక 2016 జరిగింది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున మహారెడ్డి భూపాల్ రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి పట్లొల్ల సంజీవ్ రెడ్డి పోటీ చేశారు. కానీ టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో భూపాల్ రెడ్డి విజయం సాధించారు. అలా తొలిసారి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత సురేష్ శెట్కర్, బీజేపీ నుంచి పట్లొల్ల సంజీవ రెడ్డి పోటీ చేశారు. 2 పార్టీలని ఓడించి భూపాల్ రెడ్డి 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపాల్ రెడ్డి నారాయణ్ ఖేడ్లో మంచిగా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు కూడా మెదక్ జిల్లాలోనే ఉండడంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే రాజకీయంగా భూపాల్ రెడ్డి బలం కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు నారాయణ్ ఖేడ్లో టీఆర్ఎస్ బలం తగ్గిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ నేత సురేష్ యాక్టివ్గా ఉన్నారు. పైగా కాంగ్రెస్ సభ్యత్వాలు కూడా ఎక్కువగా చేయించారు. మళ్ళీ నారాయణ్ ఖేడ్లో కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పొచ్చు. అటు బీజేపీ కూడా బలపడుతోంది. మొత్తానికి కాంగ్రెస్ కమలం పార్టీలతో ఈసారి నారాయణ్ ఖేడ్ కారు ఎమ్మెల్యేకు ఇబ్బంది అయ్యేలాగా ఉంది.